హాయ్ గైస్ ఫోర్ అవర్స్ షూట్ చేసిన వీడియోని మీకు జస్ట్ టెన్ మినిట్స్లో చూపిస్తున్నందుకు ఒక్క లైక్ చేయరా ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చివరి వరకు తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీష్ అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలిపండి నేను చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు వినాయక చవితి కదా అందుకని కొంచెం ఎర్లీగా లేచాను నార్మల్ కన్నా కూడా ఎర్లీగా లేచాను అనమాట ఇప్పుడు సిక్స్ అవుతుంది సిక్స్కి లేచాను అనమాట నో ప్రాబ్లం కొంచెం అంటే లెవెన్ తర్వాత వన్ థర్టీ లోపు వినాయక చవితి చేసుకోవాలి అని అన్నారు అందుకని లెవెన్ తర్వాత కాబట్టి నిదానంగా మనం చేసుకోవచ్చు అనమాట మామూలుగా కూడా మన అదే టైం అవుతుందిలేండి జనరల్గా రోజైతే అలా చేసుకోవాలి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి పెట్టాను అంతే సో ఈరోజు నేను ఎప్పుడూ వినాయక చవితి బ్లాగ్ కంప్లీట్కి షూట్ చేయలేదు సో అందుకనే ఈసారి షూట్ చేద్దాం అనుకుంటున్నాను లేచిన దగ్గర నుంచి పూజ అయిపోయిన దాకా కూడా ఏం చేస్తాననేది ఈ వీడియో సింపుల్గా పెడతాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నన్ను ఆవరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేది లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందు బయట అయితే ఊడవడం స్టార్ట్ చేశాను అనమాట బయట లైట్ వెళ్తుంది చూసారా అది మార్నింగ్ ఎయిట్ సెవెన్ థర్టీ ఆటో ఆఫ్ అవుతుంది ఆ రోజు సిక్స్కే లేచాను కదా అందుకనే ఆఫ్ చేయలేదు అండ్ అది కాక కొంచెం మబ్బు మబ్బుగా అట్లా ఉండింది అందుకనే ఆఫ్ చేయలేదు అనమాట ఈ ఊడ్చడం అనేది కూడా కొంచెం దూరం దాకా ఊడుస్తాను అనమాట రోజు అలా ఊడ్చను ఓన్లీ ఫెస్టివల్స్ టైంలో మాత్రమే అలాగా ఊడుస్తాను అండ్ అక్కడ దాకా కూడా మొత్తం పెనాయిల్ నీళ్ళు చల్లి మాపింగ్ అయితే పెట్టేస్తానన్నమాట తర్వాత టూ సైడ్స్ కూడా ముగ్గులు వేసుకుంటాను ముగ్గు ఏం వేశాననే తర్వాత చూపిస్తాను ఈ పనులన్నీ అయ్యేసరికి బయట పనులు అయ్యేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టేస్తుంది తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసి లోపల కూడా మొత్తం ఊడుస్తాను లోపల ఊడ్చేటప్పుడు కూడా ఒక షెడ్యూల్లో ఒక క్రమంగా ఊడుస్తాను అనమాట అంటే ఫస్ట్ కిచెన్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ తర్వాత డైనింగ్ హాల్ తర్వాత లివింగ్ హాల్ ఆ తర్వాత కిడ్స్ బెడ్రూమ్ అనమాట అలాగా ఊడ్చుకుంటాను రోజు ఇలాగే చేస్తాను కానీ మీకు ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు కదా అందుకని ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తున్నాను ఈ లోపల ఊర్చడం కూడా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ పైన పట్టేస్తుంది సో నాకు మొత్తం రోజు అయితే ఫార్టీ మినిట్స్ దాకా పడుతుంది ఇక ఫెస్టివల్ టైమ్స్లో అయితే ఇంకా ఎక్కువ టైమే పట్టేస్తుంది ఆల్మోస్ట్ వన్ అవర్ పైన పట్టేస్తుంది అండ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ఎండ అంటే సన్లైట్ అనేది లోపలికి పెడుతుంటే మనసుకి చాలా హాయిగా ఉంది ఎందుకంటే ఈ మధ్య మనం ఎక్కువగా వానలే చూస్తున్నాం కదా సడన్గా ఎండ్ వచ్చేసరికి అదొక ఫ్రెష్ వైబ్గా ఉందనమాట అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్న మాప్స్టిక్ వచ్చేసరికి మేము ఇది బయట స్మార్ట్ బజార్లో కొన్నాం యాక్చువల్గా ఇదే ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ ఆన్లైన్లో కూడా ఉంది కాకపోతే మేము చూసిన టైంకి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది బయట కన్నా ఆన్లైన్లో అందుకని అయితే కొన్నాము ఇది ఇది కొనడానికి రీజన్ ఏంటి అంటే మామూలు మాప్ స్టిక్ అయితే మనము కర్ర అనేది మనం జనరల్గా వాడుకుండే బకెట్లో ముంచాలి ప్లస్ ఆ కర్రను కూడా చేత్తో పిండాలి కదా అవన్నీ కొంచెం మంచిది కాదు ఇదైతే ఏంటంటే దీనికంటూ సెపరేట్గా బకెట్ ఉంటుంది దాంట్లో ముంచేసి పక్కన స్పిన్ ఉంటుంది సో ఆ స్పిన్లో మనము స్పిన్ చేసేయచ్చు అన్నట్టు కొన్నాం అనమాట కానీ స్పిన్ వర్క్ అవ్వట్లేదు సో దాన్ని క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు మీకు చూపించినట్టుగా క్యాప్ తీస్తే వాటర్ అన్నీ పోతే నార్మల్ బకెట్ కడుక్కున్నట్టు కడిగేసుకోవచ్చు ఆ తర్వాత నేను బ్రషింగ్ అయితే చేసేసి ఇంక లోపలికి వచ్చి గిన్నెలన్నీ అయితే సర్దేసుకున్నాను అనమాట మా ఆయనతో మాట్లాడుకుంటూ సర్దాను తర్వాత కొంచెం అంటే చాలా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయి అంట్లు ఉన్నాయి సో ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను ఆ తర్వాత బట్టలు అనమాట ఈ బట్టలు కూడా ఒక వరుస క్రమంలో వేస్తాను ఫస్ట్ మా ఆయన ప్యాంట్లు తర్వాత మా ఆయన షర్ట్లు తర్వాత నా బట్టలు తర్వాత మా ఆయన బనియన్స్ అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా కర్చీఫ్స్ అవన్నీ వేసేసి ఫార్టీ మినిట్స్ టైమర్ పెట్టేసి అప్పుడు నేను బాక్కి అయితే వెళ్ళాను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత వడపప్పు అయితే నానబెట్టేశాను అండ్ నిన్న మేము పత్తి ఇవన్నీ కొన్నాం కదా అప్పుడు కదువు పూలు కూడా కొన్నాను అవే మీకు చూపించాను అండ్ తర్వాత బియ్యం కూడా కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత ఇదిగోండి నేను వేసిన ముగ్గు ఒక వాకిట్లో అయితే ఇది తూర్పు వాకిట్లో ఇలా వేశాను ప్రతి ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ పేరు అయితే ఇలా రాస్తాను రాసి అక్కడ ముగ్గేసి పసుపు కుంకం పెట్టి వేస్తాను వేస్తానన్నమాట నెక్స్ట్ కాళ్ళకైతే పసుపు పూసుకుంటున్నాను ఈ పసుపు పూసుకునేటప్పుడు కూడా ఫస్ట్ కుడికాలకి ఎడంకాలకి కొంచెం కొంచెంగా రాసుకొని ఫస్ట్ కుడికాయ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎడంకాలకి పూసుకోవాలన్నమాట నెక్స్ట్ మామిడాకులు తెచ్చున్నాం కదా సో అవన్నీ తోరణం కట్టడానికి అయితే తోరణం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈలోపు మా ఆయన వచ్చాడు మా ఆయన్ని పట్టుకోమని నేను తోరణం అయితే మొత్తం కట్టేసి ఆయన్ని బెంచ్ ఎక్కిచ్చి కట్టిస్తున్నాను అనమాట అండ్ నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను పక్కన తర్వాత ఈలోపు అన్నం ఉడికిపోయింది ఒకసారి బట్టలు కూడా ఉతకడం అయిపోయింది అవన్నీ తీసుకెళ్ళి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి పొయ్యి మీద ఆ పాలైతే పెట్టాను పాయసం చేద్దామని సేమియా పాయసం అండ్ గారెలు చేద్దామని పప్పు అయితే కడుగుతూ ఉన్నాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసాను ఈ పప్పు కడగడం కూడా కొంచెం డిఫరెంట్గా కడుగుతాను పాయసం అయిపోయింది ఫైనల్ టచ్గా చక్కెర కొంచెం యాలకుల పొడి అయితే వేసాను ఈ పొట్టుపప్పు అనేది నేను కడిగేటప్పుడు ఎప్పుడైనా హాఫ్ పొట్టు మాత్రమే తీసి మిక్సీకి వేసేటప్పుడు కూడా కొంచెం అవి పులుకులు తగిలేటట్టుగానే ఉంచుతాను అనమాట అండ్ గారెలు వేసేటప్పుడు కూడా పేపర్ మీద వచ్చడం అవన్నీ ఏం లేదు ఈ మధ్య అలాగే చేస్తున్నాను చేతి మీద డైరెక్ట్గా వచ్చేసి వేసేస్తున్నాను అనమాట బాండీలో ఒక పొయ్యి మీద పులిహారలోకి తాలింపు అయితే పెట్టేశాను ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పులిహోర అయితే కలుపుతున్నాను పులిహారకు కూడా ఈసారి నిమ్మకాయ పులిహార అయితే చేశాను ఎప్పుడు పులుసు పులిహోర చేస్తాను ఈసారి నిమ్మకాయ పులిహార ఈజీగా చేసేసాను తాలింపులో కూడా మేము పచ్చినపప్పు మినపప్పు అవన్నీ ఏం వేసుకోము పులిహోర ఏంటి అంత ప్లెయిన్గా ఉంది అని మాత్రం అనుకోకండి తర్వాత కొన్ని జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ కూడా వేసాను అండ్ దాని తర్వాత తద్భోజనం కూడా కలిపేశాను కొంచెం ఉప్పు అండ్ తాలింపు మాత్రమే వేసాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవన్నీ అయితే ఏమీ లేదు దేవుడికి అవన్నీ కూడా పెట్టకూడదు తర్వాత కొంచెం పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట ముందే ఉండాలి యాక్చువల్గా మర్చిపోయాను వినాయకుడికి అన్నం పప్పు నెయ్యి కన్ఫామ్గా గా అయితే పెట్టాలి మర్చిపోయి ఇప్పుడు పెట్టాను అనమాట తర్వాత పానకంలో బెల్లం వేయడం మర్చిపోయాను సో బెల్లం పొడి ఉంటేనే అది వేసి ఉండ్రాలు అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఉండ్రాలు ఎలా చేయాలనేది నాకు తెలుసు కానీ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేస్తామన్నమాట కొంచెం బియ్య పిండిలో బెల్లం పొడి వేసి నీళ్లు వేసి ఒక చుక్క చిన్న చిన్న అయితే చేస్తాం అవి ఒక తొమ్మిదో పదకొండో మన ఇష్టం చేసుకుంటాం అలా వంట పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా నిన్న తెచ్చిన పత్రంతా ఉంది కదా సో అదంతా ఇంకా అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము దేవుడి దగ్గరికి ఏం కావాలో అవన్నీ తెచ్చుకొని ఇద్దరం పనులు అయితే షేర్ చేసుకుంటున్నాం తర్వాత డెకరేషన్ చేద్దాం అనుకున్నాం మీ కిటికీకి ఈ లోపు నాకు బల్లి కనిపించింది మా ఆయనకి కనిపించలేదంట సో బల్లి వెతుకుతూ దాన్ని పోగొట్టడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ అయితే అయ్యింది తర్వాత ఇద్దరం కలిసి డెకరేషన్ అయితే చేసామన్నమాట కొంచెం బ్యాక్డ్రాప్ వేసి ఆ గార్లెంట్స్ అరటి పిలకలు పెట్టడము దేవుడిని ప్రిపేర్ చేయడము ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చాలానే చేశాము అవన్నీ మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఎలా చేసాము ఏంటి అనేది ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ కూడా నేను ఆ బుట్టల్లో వేసుకోవడం అండ్ పీటకి పసుపు రాయడం తర్వాత ఆయన వచ్చి పాలవల్లికి అదంతా కూడా పసుపు పూయడం నేను పీట మీద ముగ్గేయడం తర్వాత ఈ ప్రోడక్ట్ మీకు గురించి మీకు ఆన్లైన్లో కొన్న ఐటమ్ అని చెప్పి చూపించాను మీకు గుర్తుందో లేదో ఆ పీట అయితే పెట్టేసి అండ్ మా ఇంటి వినాయకుడు అయితే చేసాడనమాట సో ఈ వినాయకుడిని మేము బయటనే కొన్నాము ఎవ్రీ ఇయర్ మాకు ఆఫీస్లో ఇస్తారు ఈసారి బయటే కొని ఆ వినాయకుడిని మా ఇంటి వినాయకుడు అంటే మా ఆయనతో అయితే పీఠం ఎక్కించానమాట చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు వినాయకుడు నాకు చాలా బాగా నచ్చాడు అండ్ కొంచెం పెద్ద విగ్రహం కూడా సో తర్వాత పాలవల్లి అయితే కిటికీకి కట్టేసి అండ్ పాలవల్లికి కట్టాల్సిన కాయలన్నీ కూడా నేను దారాలు కట్టిస్తూ ఉంటే మా ఆయన అయితే పాలవల్లికి కడుతూ ఉన్నాడు అలా ఇద్దరం కలిసి పాలవల్లికి ఆల్మోస్ట్ ఒక పది రకాల కాయలు అయితే కట్టేసాము అనమాట ఒక్కొక్కటిగా చాలా అంటే చాలా బాగా కుదిరింది తర్వాత కలుపులు పూలు అవన్నీ పెట్టాము ఇంకా ఒక తోరణం లాగా అయితే ప్రిపేర్ చేశాను మామిడాకులు చామంతి పూలతో కలిపి అది కూడా కట్టేసాము తర్వాత నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను అప్పుడు మా ఆయన తీసిన వీడియో అనమాట ఇది పైనుంచి కింద దాకా ఎలా డెకరేట్ చేశాను ఏంటి అనేది మీరే చూసి కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు వినాయకుడి మెల్లో ఒక గోల్డ్ అయితే వేశాను కదా అది పులిగూరు చేయది మా వినాయకుడు పులిగోర చైన్ కూడా వేసేసుకున్నాడు తర్వాత ఇంకా మేమిద్దరం రెడీ అయ్యి వచ్చేసి మా ఆయన పట్టు పంచా నేను నారాయణ పట్టు హాఫ్ సారీ వేస్తాను తర్వాత మా ఆయన చేత దీపం అయితే వెలిగించాను దీపం వెలిగించేటప్పుడు కూడా చాలా అంటే చాలా గాలి వచ్చింది కొండెక్కుతూ ఉండింది అయినా కానీ మా ఆయన చేత అయితే చేయించి తర్వాత బుక్లో ఉన్నట్టుగా అయితే ఫాలో అయిపోయామనమాట అంటే ఆచమనం చేయడం కానీ ధూపం దీపం అవన్నీ కూడా కొంచెంసేపు నేను చదువుతూ మా ఆయన పూజ చేశాడు తర్వాత మాయను చదువుతూ నేను పూజ చేశాను అనమాట అలా ఇద్దరం షేర్ చేసుకున్నాము తర్వాత తాంబూలము ధూపము అవన్నీ కూడా బుక్లో ఉన్నట్టుగా ఫాలో అయిపోయి కథ మాత్రం ఫైనల్గా కథ చదివాము అప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని చదివేసి కొన్ని అక్షింతలు దేవుడి దగ్గర వేసి కొన్ని అక్షింతలు మన తలలో వేసుకున్నాము అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే కథలు చందమామని చూడకూడదు అని మనకి తెలుసు అనమాట సో అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక ఇదిగోండి అరటి ఆకు అరటాకులో ఈసారి అన్ని పలహారాలు అరటాకులో పెడదామని డిసైడ్ అయ్యాను ఇంకా నేను చేసిన అన్నీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్